నా చెల్లెలు ఉన్నారు వాళ్ళకు అవయవాలు సరిగా లేవు ఎన్నో రోజులు సంధి ఇబ్బంది పడుతున్నారు నేను ఇప్పటిదాకా 3016 రూపాయలు పిచ్చినే ఇస్తున్నా ఈ తర్వాత 4016 రూపాయలు ఇచ్చి వాళ్ళకు ఒక విద్యా స్థాయిని కూడా చెప్పి 1000 రూపాయలు పెంచిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు ఈ రోజు చూస్తున్నాం మనం దివ్యాంగులు జవాన్ నగర్ అంటే ఇక్కడ దివ్యాంగులు చాలా మంది ఉంటారు దగ్గర దగ్గర 1000 మంది దాకా ఉంటారు ఇక్కడ దివ్యాంగుల కాలనీ కూడా ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు మా సీఎం 1000 రూపాయలు పెంచినందుకు సంతోషంతోటి ఆ దివ్యాంగులందరూ కూడా మేము ఇక్కడ పంచుకొని వాళ్ళకి భోజనాలు వడ్డించి మా కార్పొరేటర్లు మా మేయర్లు మా చైర్మన్లు మా కార్పొరేటర్ అందరూ కూడా వాళ్ళకి పెద్ద ఎత్తున వంటలు వడ్డించి అందరూ కూడా భోజనాలు పెట్టినందుకు వాళ్ళందరూ కూడా మా కార్పొరేటర్లకు చైర్మన్లకు ధన్యవాదాలు ఏది ఏమైనా మన తెలంగాణ వచ్చినాక ప్రతి కులాలకు ప్రతి అభివృద్ధి ప్రతి వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చేసిన ఘనత మన సీఎం చేశారు ఇప్పుడు దివ్యాంగులకే కానీ ఒంటరి మహిళ పింఛన్లకే కానీ ఇట్లా మనం ఒక్కొక్కటి చూసుకుంటూ పోతే తెలంగాణ దేశంలోనే #1 రాష్ట్రం ఇలా వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు వాళ్ళకు తిననీకి కూడా రాదు వాళ్ళకు కూర్చోనికి కూడా రాదు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు ఒక 1000 రూపాయలు వంచిందంటే ఒక ఎంత ఆనందంతో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎందుకు ఇచ్చినా తక్కువనే మా సీఎం కేసీఆర్ గారు ఇచ్చినందుకు ఆయనకు బాలాభిషేకం కూడా చేసినాం జై కేసీఆర్ జై తెలంగాణ జై